Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఊహాలోకంలో చంద్రబాబు నిజంగా ఇది సాధ్యమేనా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవ్వాలట. హైదరాబాద్లో తనను కలిసిన పార్టీ అధ్యక్షుడు బక్కనే నరసింహులు అండ్ కోతో చంద్రబాబు చెప్పిన మాటలివి. పార్టీ నేతలు కార్యకర్తలతో తాను సమావేశమవుతానని, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పడమే విచిత్రం. పార్టీ తెలంగాణలో పూర్తిగా కుదేలైపోయింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గడిచిన ఏడాదిన్నరగా హైదరాబాద్లోనే ఉంటున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న డెవలప్మెంట్లతో తనకు అసలు సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ పాలనపై ఒకవైపు ప్రతిపక్షాలు ఒంటికాలిపై లేచి ఆందోళనలు నిరసనలు తెలియజేస్తూ ఉంటే, టీడీపీ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. హైదరాబాద్లో కూర్చుని అంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటానని చంద్రబాబు చెబితే ఎవరైనా నమ్మడానికి ఆస్కారం ఉంటుందా? ఒకప్పుడు టీడీపీ సీమాంధ్ర ప్రాంతంలో కన్నా తెలంగాణలోనే బలంగా ఉండేది. బీసీ సామాజిక వర్గాల మద్దతు విషయం చూస్తే ఏపీ కన్నా తెలంగాణలోనే గట్టిగా నిలబడేవారు. అలాంటిది రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతినేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళిపోయారు. మళ్ళీ అప్పటి నుండి తెలంగాణ విషయంలో జోక్యం చేసుకోవడం బాగా తగ్గిపోయింది. 2018 ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ తెలంగాణ రాజకీయాల గురించి కనీసం నోరు కూడా విప్పడం లేదు. తెలంగాణలో పార్టీ నేలమట్టమైపోయిందన్న విషయం చంద్రబాబుతో పాటు అందరికీ తెలుసు. అయినా ఏదో నేతలు తనను కలిశారు కాబట్టి, ఏదో మాట్లాడాలి కాబట్టి పార్టీ బలోపేతం గురించి మాట్లాడారంతే. తలకిందులుగా తపస్సు చేసిన కేసీఆర్ అధికారంలో ఉన్నంత వరకు తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోరన్నది వాస్తవం. ఈ మధ్య జరిగిన ఏ ఉప ఎన్నికలో కూడా టీడీపీ అసలు పోటీనే చేయలేదు. ప్రతిపక్షం అయ్యుండి ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకంటే ఎన్నికలో దిగితే కేసీఆర్ను టార్గెట్ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ను టార్గెట్ చేస్తే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే ఎన్నికలకు దూరంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే అది కొత్త సంవత్సరం జోక్గా మిగిలిపోతుంది.